పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు అడుగుతున్నాడని కన్న కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. నకరేకల్ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల కిషోర్ను తండ్రి వీరయ్య చంపిన విషయం విదితమే. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కొడుతుండటంతో విసుగు చెందిన తండ్రి కొడుకును నరికి చంపినట్లు తెలుస్తోంది. ఇక కిషోర్కు పెళ్లి కాగా భర్తతో గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇంట్లో వీరయ్య కిషోర్ ఉండగా గొడవ చెలరేగి హత్యకు దారితీసింది. ప్రస్తుతం ఇంట్లో వీరయ్య కిషోర్ ఉంటున్నారు. కిషోర్ తాగు వచ్చి తండ్రితో గొడవ పెట్టుకుని హింసించేవాడు. రోజులాగే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విసుగు చెందిన వీరయ్య కొడుకు తల నరికి హత్య చేశాడు. కొడుకు తలను ఒక బస్తాలో పట్టుకుని పోలీసులకు లొంగిపోయాడు. Hey, good charging at the delivery. Yeah.